మధ్యలో అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే భద్రత ఉందా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఇది చాలా బాధాకరమైన సంఘటన, హృదయ విదారకమైన సంఘటన. తలుచుకుంటే మనసు మొత్తం కలచి వేసే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వానికి, రాక్షస ప్రభుత్వానికి ఏ విధంగా కుటుంబాలు బలైపోతున్నాయి, రాష్ట్రం మొత్తం ఏ విధంగా మానసిక ఆందోళనకు గురవుతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు అబ్దుల్ సలాం చూస్తే ఆయన ఒక గోల్డ్ షాప్లో పనిచేస్తూ ఉండడం, అక్కడ వాసు వర్మ అనే వ్యక్తి యజమాని 40 సంవత్సరాల వయసు ఇతనికి 21 సంవత్సరాల షాప్లో పనిచేశాడు. కావాలని అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఇతనే ఉండి ఆ షాపును నడిపించి నీతి నిజాయితీగా ముందుకు పోయారు. ఒకరోజు అక్కడ చూస్తే 1.5 కేజీ బంగారం దొంగతనం జరిగిందనే ఉద్దేశంతో కనీసం ఎవరు చేశారని వెరిఫై చేయకుండా కావాలని ఇతని పైన తప్పుడు ఆరోపణలు పెట్టి అక్కడి నుంచి అతన్ని అన్ని విధాలా బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ షాపులో నిమిషాంబ బంగారు షాప్ ఇది. ఇందులో 2019 నవంబర్ 7న షాప్ యజమాని పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇతనితో కనీసం ఎవరు తీసుకువెళ్ళారు, ఇప్పుడు అన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడికక్కడ సర్వలెన్స్ కెమెరాస్ టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు, అవన్నీ ఉపయోగించేయకుండా ఇతన్ని 42 రోజులు జైల్లో పెట్టారు. 42 రోజులు జైల్లో పెట్టే మనకు ఇతని దగ్గర బంగారం ఉంటే 18 తులాలు బంగారం కూడా లాగేసుకున్నారు. ఆ లాగేసుకున్న తర్వాత ఇతను జైల్లో పెట్టి అక్కడి నుంచి ఇతని మీద చాలా అమానుషంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ 42 రోజుల తర్వాత ఇతను బయట వచ్చాడు. ఆ 42 రోజుల తర్వాత బయట వచ్చిన తర్వాత ఇంకా షాప్లో ఉద్యోగం పోయింది కాబట్టి అక్కడి నుంచి ఒక ఆటో పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, ఆయన వైఫ్ కూడా బాగా చదువుకున్నది, ఒక టీచర్గా పనిచేస్తుంది, డిగ్రీ పాస్ అయింది, ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసే పరిస్థితి ఉంది. ఆ వాళ్ళకు చూస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఈ 4 కూడా ఇది జరిగిన తర్వాత చాలా బాధాకరమైన సంఘటన. ఆటో దొరుకుతా ఉంటే ఒకరోజు భాస్కర్ అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు బేస్ చేసుకుని మళ్ళీ అబ్దుల్ సలాంను పిలిపించి వార్నింగ్ ఇచ్చి ఆ 72 రూపాయలు ఉపయోగిస్తున్నాం అది కూడా ఇచ్చేసేయాలి అని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా అతను భరించలేనటువంటి టార్చర్. ఒక అమాయకుణ్ణి ఏ విధంగా బలి తీసుకున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. దానిపైన అతను చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి అవమానాలు, వీళ్ళు బెదిరించిన విధానం చూసిన తర్వాత, వాళ్ళు పెట్టిన టార్చర్ చూసిన తర్వాత ఇంకా మనం బతకలేము, మనకెవరు దిక్కులేరు అనే ఒక దమనీయమైన పరిస్థితులు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు 4 కూర్చొని ఒక వీడియో తీసి ఆ వీడియోలో ఒక ప్యాథెటిక్ సిచ్యువేషన్, చాలా అది చూసినప్పుడు కరుడు కట్టిన రాక్షసత్వాన్ని కూడా మనసు కరిగిపోతుంది. అంత ఇదిగా అతను మాట్లాడుతూ చాలా దమనీయమైన పరిస్థితుల్లో నాకెవ్వరూ లేరు, నేనేమి చేయలేకపోతున్నాను, మళ్ళా వీళ్ళు అరెస్ట్ చేస్తారు, ఇంకా ఎక్కువ హింస పెడతారు, ఆ హింస భరించడం కంటే చనిపోవడం మేలు నిర్ణయానికి వచ్చాము అనే విధంగా ఆయన మాట్లాడితే, బలి ఇచ్చే మనకు పశువులు కూడా ఎంత బాధపడతారో కానీ వీళ్ళు 4 మనుషులు. అతను మాట్లాడాడు, అతని భార్య చాలా పేదలంగా ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఆవిడ అట్లా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం, పిల్లలు పాపం వాళ్ళ అమాయకులు, ఆ పిల్లలు కూడా మనం వయసు చూస్తే చాలా చిన్న వయసు, ఒకరికి 14 సంవత్సరాలు ఒకరికి 7 సంవత్సరాలు. ఆ వయసులో ఉండే పిల్లలు ఏం చేయాలో తెలియకుండా గమ్మున అట్నే నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం,
అదే మరిగా వాళ్ళంతా ఒక మాట చెప్పింది, ఆ విషయం మీరే చూడాల్సిన అవసరం ఉంది. ఆవిడ చెప్పింది, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పిలిపించి నువ్వు జైల్లో ఉన్నావు, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జైలుకు పోతావు, పోయినప్పుడు మీ ఇంటి దగ్గర ఉండరు, నీ భార్య పిల్లలు ఉంటారు, అలాంటప్పుడు రోజుకు ఒక పోలీసులు పంపిస్తానని మాట్లాడు. అది ఎక్కడ సభ్యతో నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ అతను మనసులో పనిచేసాయి. పనిచేసిన తర్వాత ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, మార్నింగ్ మొన్న మనం చూసాం వాళ్ళ అత్త చెప్పింది, పోయే మనకు కూడా ఎక్కడికి పోతున్నారు, పిల్లలు వదిలిపెట్టుకోమంటే కాదులే మేము బయట పోయేస్తామని వెళ్ళి నేరుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా పాండ్యం దగ్గర కౌదూరు పోలీస్ స్టేషన్ దగ్గర టూవర్డ్స్ డోన్ దగ్గరికి పోతా ఉంటే అక్కడ పోయి పిల్లల్ని ఆ ట్రాక్ కట్టేసి, ఒకవేళ బదిలీ మళ్ళీ వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళి దిక్కులేదు, ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఇద్దరు కట్టేసి వీటిద్దరు కూడా ఆ ట్రాక్ మీద పడుకొని చనిపోయారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే మానవత్వం ఉండే ఏ వ్యక్తి అయినా సరే చలించక మారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగింది. జరిగిన తర్వాత ఏం చేశారు, రైల్వే పోలీస్ కేసు గుర్తు చేశారు. స్థానిక పోలీసులకు తెలియదా మీకు ఈ విషయం? మీరు అబ్దుల్ సలాం తీసుకొచ్చిన విషయం మీకు తెలియదా? పోలీస్ స్టేషన్కి 42 రోజులు జైల్లో పెట్టిన విషయం మీకు జ్ఞాపకం లేదా? అదే సమయంలో మీరు 42 రోజులు జైల్లో పెట్టి మళ్ళా కేసు పెడతామంటే భయపడిపోయి ఆటోలో జరిగిన దొంగతనం కూడా అతను బెదిరించి బెదిరించిన తర్వాత అతని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏ విధంగా స్పందించారు పోలీసులు? అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు, సిఐ గారు, అక్కడ ఎస్ఐ గారు, అక్కడ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఏ విధంగా స్పందించారు? అది ఆత్మహత్య కింద క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా ఆ ఫోన్ తీసుకొని అందులో ఉండే వీడియో రిలీజ్ చేసే వరకు ప్రపంచాన్ని మీరు మభిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ వీడియో గారు బయట పెట్టకపోతే అది ఆత్మహత్య కిందనే చిత్రీకరించబడేది. ఏదో కుటుంబ కారణాలు, వాళ్ళు చనిపోయారు, ఎవరిదైతే తప్పలేదు. అది జరిగిన తర్వాత మీరు చేసిన పని అంటే అనుకున్నాను. నేను ఒక ట్వీట్ ఇచ్చాను. నేను ట్వీట్ ఇచ్చే వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. మీరు నేను ట్వీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు కదలికి వచ్చి ఏదో విధంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మైనారిటీలో అభద్రతా భావం వస్తుంది, మనకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెడతారు. ఒరిజినల్గా మీరు చూస్తే ఆ కేసులు పెట్టినప్పుడు ఏదైతే మనం చూసినప్పుడు 174 సిఆర్పిసి పెట్టి రైల్వే పోలీసులు కేసు బుక్ చేస్తే దాన్ని మీరు ఆర్డర్ చేసి 324 కేసు పెట్టి తర్వాత వాళ్ళ మదరిలో ఎవరైతే ఉందో, ఏవైతే మబ్బుని నల్లబండ ఆవిడిచ్చిన స్టేట్మెంట్ తీసుకొని 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసి వేగ్ అలిగేషన్స్ పెట్టి మీరు కోర్టులో పెడితే అది నిలబడకుండా చేసుకోవడానికి ముందే కుట్ర పన్ని కేసు పెట్టినట్టు ఉండాలి, వాళ్ళు బెయిల్ ఇచ్చేసేయాలి, కేసును కొట్టేయాలి. ఇది ఎక్కడ తప్పుడు విధానం అడుగుతున్నా? దానిపైన కావాలని తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు, అడ్వకేట్ వాళ్ళు వచ్చారు. నేను అడుగుతున్నా వీళ్ళని, అడ్వకేట్ వల్ల బెయిల్ వస్తాయా? అచ్చెన్నాయుడు పైన ఎప్పుడు వచ్చింది బెయిల్? 90 రోజులు 70 రోజులు ఏం చేసి తప్పు చేశారు? ఒక లెటర్ ఉంది నగర, ఏ సెక్షన్స్ పెట్టారు మీరు? గొల్లో రవీంద్ర పేరు కేసు పెట్టి 70-80 ఏళ్ళు ఒక ఫోన్ చేశారు కదా, మీరు కేసు పెట్టారు? ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి మీకు? ఎలాంటి సెక్షన్లు పెట్టారు? అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరి పైన కూడా మీరు పెట్టిన కేసు నిన్న రైతులు, రాజధాని రైతులు, రాజధాని రైతుల పైన మీరు కేసు పెడితే ఏమని పెట్టారు? ఎస్సీ రైతులు వాళ్ళ ఊరికి వేరే వాళ్ళు వస్తే మా ఊరికి ఎందుకు వచ్చారు అడిగితే, ఒక కేసు పెట్టి మళ్ళా వాళ్ళు విత్డ్రా చేసుకొని మాకెందుకు వచ్చిందని చెప్పితే, విత్డ్రా చేసుకున్న కేసు పైన మీరు ఒక ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో పెడతారా మీరు?
అది ఎవరిపైన ఎస్సీలపైన ఎస్సీ అట్రాసిటీ కేసు. నర్సరావుపేట జైల్లో వాళ్ళు తీసుకొస్తా ఉంటే బేడీలే తీసుకొస్తారు. అది మీడియాకు రావడం మేము కూడా ఎక్స్పోజ్ చేయడం మొదలుపెడితే ఇమ్మీడియట్గా ఎస్ఐంట్ సస్పెండ్ చేసి రెండో రోజు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారని వాళ్ళు ఇంతవరకు రిలీజ్ కాదు ఈరోజు రిలీజ్ అయిపోతున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎందుకు పనికి మాలిన రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని ఒక భయభ్రాంతులు చేస్తూ అశాంతికి ఎందుకు గురి చేస్తున్నారని అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పమంటారు.